రవిప్రకాష్ తిలకానంద్ర ఆసుపత్రి కూచిపూడి, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేను మొన్నటి వరకు ఏమన్నానంటే, వాళ్ళు కేంద్రం నీతి ఆయోగ్ వాళ్ళు పంపారు, వాళ్ళ రికమెండేషన్తో కేంద్ర ప్రభుత్వం పంపింది కాబట్టి నేను ఇక్కడ అమలు చేస్తానని అంటున్నాడు. బట్ నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడుగుతా ఉన్నా, అయ్యా మన భారతదేశంలో ఒక ఆంధ్రానే కాదు కదా, అనేక రాష్ట్రాల్లో బీజేపీ కూడా అధికారంలో ఉంది కదా, మరి వాళ్ళకంటే నీవెందుకు ముందు చేస్తూ ఉన్నావు, పక్కాగా ఈ భూములు కొట్టేయడానికి నీవు ప్రయత్నం చేస్తూ ఉన్నావు అని చెప్పి రైతులందరూ కూడా అనుమానిస్తూ ఉన్నారు. ఒకవైపు రైతులు వ్యతిరేకిస్తూ ఉన్నారు, ప్రతిపక్షాలుగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము, రైతు సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి, లాయర్లు వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరి ఇంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నా సరే నువ్వు మూర్ఖంగా మొండిగా ఆ చట్టాన్ని అమలు చేస్తానంటే నీకు ఎంతో దూరం లేదు. ఇంకా వారమే ఉంది, 13వ తేదీ తీర్పు చెప్పబోతూ ఉన్నారు. రైతులందరూ కూడా నీకు వ్యతిరేకంగా ఓటేయబోతూ ఉన్నారు, నేను గద్దె దించబోతూ ఉన్నారు. కాబట్టి నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను, ల్యాండ్ యాక్ట్ ఏదైతే నువ్వు తీసుకుని వచ్చావో ఆ యాక్ట్ ద్వారా రైతులందరూ కూడా వ్యతిరేకం చేసుకున్నావు, నిన్ను గద్దె దింపబోతూ ఉన్నారు, నీవు ఇంటికి పోవడం ఖాయము, ఇడుపుల పాయలు నువ్వు సేద్యం చేసుకో. జగన్మోహన్ రెడ్డి చెప్పిన అన్ని హామీల కంటే ప్రధానమైన వాగ్దానం ఏమంటే, నేను మద్యపాన నిషేధం అమలు చేసిన తర్వాతనే 2024లో ఓట్లు అడుగుతాను అన్నావు. మరి నీకు సిగ్గుండాలి ఓట్లు అడిగేకి. నువ్వు మద్యపాన నిషేధం అమలు చేశావా? పక్కగా లిక్కర్ అమ్ముతూ ఉన్నావు, నీవే వ్యాపారం చేశావు, 1000 కోట్ల రూపాయలు కొల్లగొట్టావు. మరి నువ్వు ఏ రకంగా అడుగుతావు? సిపిఎస్ రద్దు చేస్తానన్నావు, మెగా డిఎస్సీని దగా డిఎస్సీ చేశావు, ప్రత్యేక హోదా సాధిస్తానన్నావు, మెడలు వంచుతానన్నావు, నువ్వేమీ చేయలేకపోయావు. నువ్వేమీ చేయలేక ఇవాళ మళ్ళీ ఇవాళ అన్ని చేశాను 99% అంటే ఏం చేశావు? నువ్వు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చావా? లేదంటే మీ కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టావా? విశాఖ రైల్వే జోన్ సాధించావా? సిపిఎస్ రద్దు చేశావా? ఉద్యోగాలు ఇచ్చావా? రైతులకు ఏమైనా మేలు చేశావా? నువ్వు చేసింది ఏమి లేదు. ఒక అరాచక పాలన చేశావు, పోలీసు రాజ్యాన్ని నడిపావు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశావు, దివాళా తీయించావు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశావు, ఈ రాష్ట్రాన్ని పక్కాగా ముంచావు నువ్వు. కాబట్టి నీకు ఒక గంట కూడా ఆ కుర్చీలో కూర్చునే హక్కు నీకు లేదు. నువ్వు తప్పకుండా రేపు 13వ తేదీ ప్రజలు రెడీగా ఉన్నారు, తీర్పు చెప్తారు, నువ్వు ఇంటికి పో. షర్మిల గారు, మేమంతా కూడా రేపులే ఎల్లుండి కడపలో సమావేశమవుతా ఉన్నాం. మేమందరం కూడా ఇండియా కూటమి తరఫున పక్కాగా మాట్లాడుకొని ఈ ప్రభుత్వానికి తగు రీతిలో బుద్ధి చెప్పాలని, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.